ఒక అభిమానంతోనే చెప్తున్నాను. ఈ విధంగా ఒక విషవృక్షపు నీడలో నువ్వు ఉన్నంతకాలం ఆ విషఫలాలు తింటూ ఆ నీడలో అది చిమ్మేటువంటి విషాన్ని నువ్వు కూడా దాన్ని తీసుకుని ఆ విషాన్ని మరి ప్రభుత్వం మీద వెదజల్లినంతకాలం నువ్వు ఎప్పటికీ కూడా ఒక లీడరు కావలేవు. ఇది వాస్తవమైనటువంటి మాట. ఇండివిజువల్గా నీకు నువ్వుగా జగన్లాగా కష్టపడు, జనంలోకి పో. అరే 10 అడుగులు నడవలేవు, 10 కిలోమీటర్లు జనం కాస్త మూగితే వెహికల్ ఎక్కిపోయావు, చూశాం కదా నీ పాటలన్నీ కూడా. అలాంటిది వర్షం, చలి, ఎండ ఏదీ లెక్క చేయకుండా ఒక్కరోజు ఆగకుండా 3500 కిలోమీటర్లు నడిచాడే ఆ పిల్లాడు. మరి నీ వయసే కదా, మరి ఆ అబ్బాయి సాధించినటువంటి ఆ విజయాన్ని కనీసం నువ్వు ఒక్కరోజు చేయగలవా? నువ్వు ఆలోచించుకోలేదు పవన్. మేము ఎందుకంటే పెద్దదానిలాగానే నేను చెప్తున్నా, నాకు నిర్వేషం ఇవన్నీ కూడా తెలియదు. అనవసరంగా నోరు బారేసుకుంటున్నావు, తప్పు కదా. ఎందుకు నీకు జగన్ అంటే అంత ద్వేషం? అంటే జగన్ లాగా నువ్వు ఎదగలేకపోయావనే కదా నీకు బాధ అంతా కూడా. జగన్ లాగా ఎదుగు, ఎదగొద్దని మేము అంటలేదు. నువ్వు ఎదగాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఎవరిని నువ్వు నీ వెంట పెట్టుకున్నావు? ఫస్ట్ కమ్యూనిస్టులు అన్నావు, వాళ్ళు పోయారు నీ స్నేహం వద్దని చెప్పి. తర్వాత ఇంకో పార్టీ అన్నావు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసావు. తెలుగుదేశం చేసిన తప్పుల్ని ఏ ఒక్కటి నువ్వు ప్రశ్నించలేకపోయావు. హిందూ మతాన్ని తిట్టావు, మళ్ళీ బీజేపీలో చేరిపోయావు, బీజేపీని తిట్టావు. ఆ రోజు ఇన్ని రకాలుగా నువ్వు క్షణానికి రకంగా చేరువేరా అన్నావు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వల్లించావు, ఇన్ని చెప్పావు. ఈరోజు జై హిందూ మతం అంటున్నావు. ఏంటి అసలు నీ సిద్ధాంతం ఏంటి? నీకైనా దాని మీద ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఉందా? అసలు నీ ఆశయం ఏంటి? నువ్వే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు? పోనీ ప్రజాస్వామ్యాన్ని అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూడా నువ్వు గౌరవించలేకపోతున్నావు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఎంత హీనంగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఎందుకు మాట్లాడుతున్నావు? చేసిన మంచి పనులు నీకు కనపట్టలేదా? అమ్మఒడి కనపట్టలేదా? పిల్లలకు నాడు నేడు స్కూల్స్ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కనపట్టలేదా? రిక్షా కార్మికుడు మొదలుకొని ప్రతి ఒక్కరు చేనేత వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది నీకు కనిపించట్లేదా? ఇక్కడ జగన్ బాబు చేసిన తప్పేంటి? మీ అన్నయ్యగా వచ్చి కలిశారు, మీ అన్నయ్య కలిశారు, సి కళ్యాణ్ కలిశారు, వాళ్ళంతా మినిస్టర్ని కలిశారు. మాకు ఆన్లైన్ విధానంలో టికెట్లు అయితే చిన్నవాళ్ళు కూడా ఇదంతా కూడా పెద్ద మాఫియాలాగా తయారైపోయింది. ఆ విధానాలకు స్వస్తి పలికి ఒక న్యాయమైనటువంటి సినిమా రంగాన్ని జరుగుతుంది, అందరికీ నిర్మాతలకు మేలు జరుగుతుంది. అందువలన ఇటువంటి దొంగ టికెట్లు లేకపోతే దొంగ లెక్కలు ఇవంతా కూడా అరికట్టబడతాయి. ఇది మంచిదేగా కాదంటావా? ఒక నాయకుడుగా ఉండేటువంటి నువ్వు దొంగ టికెట్లని అమ్మాలి అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తే నువ్వు నాయకుడు ఎట్లా అవుతావు? లీడర్ అయిన వాడు మంచి వైపు మాట్లాడాలి. ఈరోజు జగన్ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని, అలాగే నా కులాలు లేవని ఒకరు చెప్పావు. నువ్వు అన్ని కులాల మాటే మళ్ళీ ఉన్నావు. ఇట్లా నీకే అంటూ నీకే ఆ రెండు కళ్ళ సిద్ధాంతం ఎవరిది? నీది కాదు కదా, చంద్రబాబుది. ఆ చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని నీదిగా మార్చుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ కళ్ళ సిద్ధాంతం ఎప్పుడు వినాలో జనం? అందుకనే జనం కూడా నిన్ను పక్కన పెట్టారు. నువ్వు ఒక లీడర్గా గుర్తించట్లేదు, నీకు నువ్వు గుర్తించట్లా. ఆవేశంతో గంతులు పెడితే అది లీడర్షిప్ కానే కాదు.